ఆయన్ని చంపాలంటే ముందు నన్ను చంపాలి. పద్మావతి, పద్మావతి ఇక్కడ, ఎక్కడ తగ్గేదేలే. పద్మావతి, మీరు లేకుండా నేను ఉండలేను సారు. దానికి చావైనా బతికైనా మీతో నేనే మళ్ళీ వచ్చుండా. అమ్మా, అమ్మయ్యా, ఇది మంచి టైంలో ఫోన్ చేసింది. హలో, హలో, సరే సరేలే, నీ మేకప్ పిచ్చిలో పడి అరవింద్ను పట్టించుకోవడం మానేశావు. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్తగా ఉండండి, ఉంటా. ఎరా, కూర్చోలేనా? అవునమ్మా. జాగ్రత్తగా చేరుకున్నారంట? వెళ్ళారంట. ఏంటో, అంతా సవ్యంగా జరుగుతోంది, అందరం సంతోషంగా ఉన్నామనే సమయానికి పద్మావతి కనిపించకుండా పోవటం ఇంట్లో ఏదో అశుభానికి సంకేతమని పట్టుబట్టి మన కులదైవానికి పూజ చేయడానికి కుచలతో కలిసి అరవింద మన ఊరు వెళ్ళింది. ఆ దైవమైన వాళ్ళని చల్లగా చూడాలి. అన్నయ్య గారు, ఎప్పుడైనా పద్మావతి గురించి ఏమైనా తెలుసుండదా? ఆ ప్రయత్నం మీదే ఉన్నామమ్మా. ఆలస్యం అయ్యే కొద్దీ తనకేమవుతాదోనని భయంగా ఉండదన్నయ్యా. మేమంతా ఉన్నాం కద పార్వతి, తనకేమీ కానివ్వం. నానా, ఎస్ఐ గారు వస్తున్నారు. మళ్ళీ పోలీసులొచ్చారేంటి, ఎందుకయ్యుంటుంది? రండి ఎస్ఐ గారు. మా పద్మావతి గురించి ఏమన్నా తెలిసిందా? తన గురించి ఏమీ తెలియలేదు, బట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటది ఎస్ఐ గారు? విక్రమాదిత్య గారు లండన్ వెళ్ళలేదు, తను ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి రిటర్న్ అయ్యారు. మై గాడ్, ఈ విషయం ఎవరికీ తెలియదు కదా, మరి వీళ్ళకెలా తెలిసింది? ఏంటి మీరనేది? అవునండి, ఈ విషయమే మేం డీప్గా ఎంక్వైరీ చేస్తే విక్రమాదిత్య గారిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది. ఎస్ఐ గారు, మీరు చెప్పేది నిజమా? అవును సార్, కానీ తనని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు తనెక్కడున్నాడు అని మాకింకా తెలియలేదు. అయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయ్యో శ్రీనివాస, ఒకదాని వెనక ఒకటి, ఇట్టంటి వార్తలు వినాల్సి వస్తుందేంటి శ్రీనివాస? ఎస్ఐ గారు, మా అల్లుడి గారిని, మా పద్మావతిని ఎలాగైనా కనిపెట్టండి సార్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకో విషయం, పద్మావతి గారికి విక్రమాదిత్య గారు ప్రమాదంలో ఉన్నారని ముందే తెలుసు.